చెప్పినా అయిపోయి వందల కోట్లు ఇన్కమ్ వచ్చిన తర్వాత మళ్ళా వైజాగ్ వచ్చి ఎత్తి సక్సెస్ అయిన పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజుల్లో అంటే నెపోటిజం అనేది సినిమాల్లో కన్నా పాలిటిక్స్ లో చాలా ఫేమస్ రావాలి, రాజకీయాల్లోకి వచ్చి సో మీరు ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ అవ్వాలనుకుంటే నేను మీకు ఒక మంచి బంపర్ ఆఫ్ ఇస్తున్నాను. సో మరి మంచోడో చెడ్డాడో తెలియదు కానీ కేసులు అయితే మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. అందరూ స్టార్టింగ్ పునాది ఏంటో తెలుసండి మీకు, స్టార్టింగ్ పునాది మీకు 2012 డిస్ప్లే కొట్టుకుంటే అమ్మాయిలందరూ వచ్చేస్తారు అని చెప్పేసి అది ఎమోషనల్ గా కేసీఆర్ అండి. కేసీఆర్ 2 ఎలక్షన్ లో కూడా అతను డిజిటల్ మార్కెటింగ్ లో ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిపోయి ఒక 20 సంవత్సరాల పాటు గీతం యూనివర్సిటీ గానీ నల్సార్ యూనివర్సిటీ గానీ అంటారు. బాబు నువ్వు 3 రకాలుగా థింక్ చేయాలని చెప్తాను. అయితే ఈ పబ్లిసిటీకి మీరు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టేసినా సరే మీకు అవసరమైన మైలేజ్ రాని సందర్భాలు ఇన్ని. ఇంకో విషయం ఏంటంటే మనకు టైం ఎక్కువ లేదు, మీరు ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవాలి. గెలిచేవాడు కావాలంటే మీరు గెలిచేవాడు అన్నట్టుగా మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది మన ఇంట్రెస్ట్ తో పాటు మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా గట్టిగా ఉండాలి.